ప్రతి ఒక్కరి ఇళ్లల్లో సంతోషంగా ఉండడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక కారణం చేత అన్నదమ్ముల మధ్యో దాంపత్య జీవితంలోనో లేకపోతే పెద్దవాళ్ళ వల్లనో అత్తమామల వల్లనో లేకపోతే ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు గొడవలు ఎక్కువగా వినిపిస్తున్న ఇళ్లల్లో అలా జరుగుతున్న సందర్భంలో ఆ సమస్యల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలనంటే మీరు కర్పూరాన్ని అంటే పచ్చకర్పూరాన్ని సేకరించి పచ్చకర్పూరాన్ని అంటే దానికి ప్రత్యేకించి నియమం లేదు ఏ సందర్భం అనేది ఏం లేదనమాట మీకు అలా గొడవలుగా అనిపిస్తూ చిరాగ్గా ఉన్న సందర్భంలో ఒక ప్లేట్లో కర్పూరాన్ని వెలిగించి ప్రతి గది గదికి ఆ యొక్క ధూపం యొక్క సువాసన ఇల్లు మొత్తం వెతజల్లే విధంగా ధూపాన్ని వేసుకున్నట్లయితే కర్పూరాన్ని కాల్చినప్పుడు వచ్చే పొగ ఎంతవరకు అయితే వ్యాపిస్తుందో అంతవరకు వ్యతిరేకతలో ఉన్న అంటే ఆ కుటుంబంలో నెగిటివ్ ఎనర్జీస్ వల్ల గనక గొడవలు గనక ఎప్పుడు పడుతున్నట్లయితే ఆ గొడవలన్నీ తగ్గిపోయి నెమ్మది నెమ్మదిగా కుటుంబంలో శాంతి ఏర్పడి అందరూ సుఖ సంతోషాలతో ఉమ్మడిగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిన్న విధానాన్ని ఆచరించి ఆనందకరమైన ఉమ్మడి జీవితాన్ని పొందండి